జిల్లా పరిషత్ తొలి సర్వ సభ సమావేశం జడ్పీ చైర్మన్ వేలేటి రోజా శర్మ అధ్యక్షత వహించారు. మనందరికీ తెలుసు, మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ మన సిద్దిపేట జిల్లా సీఎం గారి జిల్లా కనుక గతంలో చాలా దూరంగా ఉండేది. వచ్చేసరికి సాయంత్రం అయ్యేటప్పుడు దానిలో భాగంగా మన సిద్దిపేట జిల్లా మన జిల్లాని రాష్ట్రంలోనే ముందు వరుసలో ఉంచడానికి తెలియజేస్తున్నాను. మన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నాము. దాని తర్వాత ప్రతి ఒక్కరు కూడా చాలా అభివృద్ధి కార్యక్రమాలని ముందుకు తీసుకుపోతున్నాము. అన్ని రంగాలు విద్యా విధంగా ప్రతి ఒక్కతో మనం ముందుకు వెళ్తున్నాం. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ మన సిద్దిపేట జిల్లా గతంలో ఏ విధంగానైతే అభివృద్ధి చెందిందో సిద్దిపేట జిల్లాలో ఉన్న అన్ని మండలాల అభివృద్ధికి నేను అవసరాలను బట్టి కృషి చేస్తానని అభివృద్ధిలో మీరందరూ నూతనంగా ఎన్నికైన సోదర జడ్పీటీసీలకు సోదరి మండలకు అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ మొదటి సమావేశం ఈ కాన్ఫరెన్స్లో నా భువనగిరి పార్లమెంట్ సంబంధించి మూడు మండలాలు సిద్దిపేటలో కలవడం నేను కూడా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఆ అభివృద్ధి విషయంలో ముఖ్యమంత్రి గారు ఎట్లా ఆయన సొంత జిల్లా కాబట్టి నిధులు ఎక్కువ వస్తాయి. వచ్చిన సందర్భంలో తప్పకుండా మీరు కూడా మీకు ఏం పెట్టుకుని నాకు పెట్టవలసింది పెట్టకుండా ఊపుకుంటున్నాయి కాదు, నేను లెక్కలు తీసుకొని చూసుంటా నేను. అందుకే నా అదృష్టంగా భావిస్తున్న సిద్దిపేట జిల్లా కావడం, నాకు సంబంధించిన మూడు మండలాలు రావడం, నాకు అది కూడా హరీష్ రావు గారి లాంటి నాయకుడు అభివృద్ధికి సంబంధించి ఎప్పుడు ఆలోచించే నాయకుడు ఉండడం నిజంగా అదృష్టంగా భావిస్తూ ఇక్కడ మొదటి సమావేశం మీ అందరి ఆఫీసులు కూడా కలుసుకునే అవకాశం వస్తుంది కాబట్టి వేరే కార్యక్రమాలు ఉన్నా దాన్ని పోస్ట్పోన్ చేసుకొని ఈరోజు రావడం జరిగింది. మంచి చైర్మన్ గారు కూడా ఉన్నారు, స్కూల్ టీచర్గా పనిచేసి ఈరోజు ఎంపీపీగా ఉండి అనుభవం ఉన్న చైర్మన్ ఉన్నారు కాబట్టి తప్పకుండా నేను మా కొండలరెడ్డి గారు ఇద్దరే ఉన్నాం. మీరు ఏమనుకోకూడదు, మీరు ఇద్దరు ఉన్నాం చెప్పి అనగొక్కొద్దు. మీరు మాతో పాటు మీరు కూడా మేమని ఉంటాం. మేము నేను కూడా ఎప్పుడు అభివృద్ధి కోసం తెలంగాణ కోసం తాపత్రయపడే నాయకులు తప్ప వేరే విధంగా కాదు. అందుకనే మన ఎమ్మెల్యే ఓడిపోయారు, ఐదోసారి ఏదో ప్రజల దయవల్ల దేవుని దయవల్ల మళ్ళీ గెలిపించింది. ఏం దండం పెట్టుకుంటూ పోయినా నీ నాయకుడు ఏం లేదా బాబు దండం పెట్టారు రెండు చేతులు ఉన్నాయని చెప్పినా ఓట్లేసి అందరూ. అందుకనే మీరు కూడా ప్రత్యేకంగా మా మూడు మండలాల మీద చూడాలని చెప్పి హరీష్ రావు గారు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ మరొక రిక్వెస్ట్ ఏంటంటే మొట్టమొదటి సమావేశం ఆ చేరియాల అంటేనే పోరాటానికి చరిత్రగా ఉన్న పేరు, ఎంతో మంచి మంచి నాయకులు ఉన్న ఏరు, గతంలో కాన్ఫిడెన్స్గా ఉన్న ఏరియా అది. ఇప్పుడు మండల కేంద్ర మున్సిపాలిటీగా రెండు మండలాలు సిద్దిపేటలో ఒక మండలం హుస్నాబాద్ డివిజన్లో ఉండడం కొంచెం బాధ అనిపిస్తుంది. అక్కడ ప్రజలు కూడా ఆందోళనలో ఉన్నారు. మద్దూరు మండలం మీకు అందరికీ తెలుసు, రజాకార చేతిలో 118 మంది బలి ఉన్న Audio Jungle.